గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ రైతుల్లో కంగుత్తు ఆశలు రేకెత్తిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోంది. తెలంగాణలో దాదాపు 70% జిల్లాలకు సాగు తాగు ఇక పరిశ్రమలకు నీరు అందించే మహాప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక దేశ నీటి పారుదల రంగంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మానవ నిర్మిత అద్భుతంగా పిలుస్తున్న ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్న ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ నెల 21న ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 21న ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను, ఏపీ సీఎం జగన్ను ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే మహారాష్ట్ర సీఎంను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేయాలని కోరుతూ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు కేసీఆర్. త్వరలోనే విజయవాడకు వచ్చి జగన్ను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం కేసీఆర్ ముంబైలో కలిసి స్వయంగా ఆహ్వానించారు. మహారాష్ట్ర సహకారం వల్లే ప్రాజెక్టు పూర్తి కావస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని కరువు ప్రాంతాల్లో 45 లక్షల ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సహకారాత్మక విధానాన్ని మరింత ద్విగుణీకృతం చేసిందని అన్నారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 3 ముఖ్యమంత్రులు, 2 గవర్నర్లు ఈ సంబరానికి హాజరు కాబోతున్నారు. ఈ నెల 21న ప్రాజెక్టు స్థలి వద్ద శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబరాలు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మొదటి పూజ, హోమ క్రతువు నిర్వహిస్తారు. తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు 3 పంపులను స్విచ్ ఆన్ చేస్తారు. అక్కడ 45 నిమిషాల పాటు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. గోదావరి జలాలను గ్రావిటీ కాలువలో ఎత్తిపోసే స్థలం వద్ద అరగంట పాటు వైదిక క్రతువు ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద సీఎం కేసీఆర్ వరుణుణ్ణి ఆహ్వానించే హోమం చేస్తారు. ప్రారంభోత్సవం అనంతరం స్వామి సన్నిధానంలో గోదావరి జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత 3 ముఖ్యమంత్రులు కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో పునరావాసం, పునర్నిర్మాణ పథకాలు అమలు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం సూచించింది. ప్రభుత్వ భూముల్లోనే పునరావాసం కల్పించాలని, అందుకు నిర్వాసితులను ఒప్పించాలని తెలిపింది. ప్రాజెక్టులో భూములు కోల్పోయి నిర్వాసితులుగా మారిన వారి పునరావాసం కోసం మరికొందరిని నిర్వాసితులుగా మార్చడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మొత్తానికి తెలంగాణ ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. పక్కనే పారే గోదావరిని వీళ్లకు మళ్లించేందుకు చేపట్టిన మహాయజ్ఞం తుది దశకు చేరుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా 13 జిల్లాల్లోని 18.26 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే భగీరథ ప్రయత్నం ఫలించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరువు అనేది లేకుండా ఉంటుందని ఆశిద్దాం.